वेलकम टू माय न्यू यूट्यूब चैनल इंडियन सेफ्टी राडार फ्रेंड्स नोबोटे ओ फ्लवर् चाला ब्यूटिफुल कदा पे फ्लवर् वे करेक्ट इदे विनायक चवती नाडु बाबू मुच्चट पड़ी पोई आ रोड सेंटर लो डिवैडर में उन्ना फ्लवर् तेंपुकोची विनायकुनिकिद्दामनुकुन्नाडु कानी अतिनुंची अति वेगंगा वच्चिन ओक कारु आ बाबुनु ढीकोट्टडं वल्ल आ बाबु चनिपोवडं जरिगिंदि अति वेगंगा नडिपि ओकरि प्राणाल्नि बलि चेयकंडि ट्राफिक रूल्स पाटिंचंडि ट्राफिक रूल्स पाटिंचडं वल्ल मीकु एंतो प्रमादं नुंचि तप्पिंचुकुन्नट्टु अवुतदि కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఒక నాలుగు సూచనలు అవి ఏమిటంటే మద్యం సేవించి వాహనం నడపకండి రెండోది సెక్యూర్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి మూడోది సీటు బెల్ట్ లేకుండా వాహనం నడపకండి నాలుగోది ఓవర్టేకింగ్ కానివ్వండి రాంగ్ రూట్ డ్రైవింగ్ కానివ్వండి ఇటువంటి చేయకండి ఇప్పుడు ఈ ఘటన జరిగింది మరి ఎక్కడో కాదు నల్గొండ జిల్లా గట్టంగూరు గ్రామంలో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గో రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగృతలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ సేఫ్టీ రాడార్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు గట్టంగూరు గ్రామంలో ఉన్నాము అయితే ఈ గ్రామంలో గత 6 సంవత్సరముల క్రితం ఇదే వినాయక చవితి నిమజ్జనం రోజున ఒక బాలుడు చనిపోవడం జరిగింది ఆ పూర్తి వివరాలు నేను చెప్పడం కన్నా డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంపిలి గణేష్ వాళ్ళ అమ్మతోని వాళ్ళ అన్నతోని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇండియన్ సేఫ్టీ రాడార్ మై న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మనం కొంపిలి గణేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న శివసాయి ఉన్నారు వాళ్ళ అమ్మ పని నిమిత్తం వారు పనికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు శివసాయిని మనం అడుగుదాం ఆ రోజు ఎలా యాక్సిడెంట్ జరిగింది ఈ నవరాత్రి రోజులనే యాక్సిడెంట్ జరగడం వల్ల ఇప్పుడు ఎలా జరిగింది ఏమి అనేది ఇప్పుడు శివసాయిని అడుగుదాం శివసాయి చెప్పండి ఆ రోజు గణేష్ నిమజ్జనం రోజునే మీ తమ్మునికి ఇట్లా యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ఎలా జరిగింది ఏమిటి చెప్పండి కొంచెం వచ్చి డీ కొట్టింది అయితే డీ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ కారులోనే ఆ కార్ అతనే మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాలంట కదా ఆయన ఎక్కించుకొని అప్పుడు మీ బావ మీ తమ్ముడు కొంచెం ఎట్లుంది అప్పుడు మాట్లాడుకుందా ఏం మాట్లాడలేదు స్పృహలో లేడు స్పృహలో లేదు అయితే మరి కారులో తీసుకుని మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ తీసిపెట్టారు ఎలిమినేడు ఊరు బయట ఎలిమినేడు ఏదైతే ఉందో ఆ ఊరు బయట అక్కడ నిలిపి అక్కడ మిమ్మల్ని తీసిపెట్టి వెళ్ళిపోయాడా అంటే ఏమని చెప్పారు నీతోని మరి ఆడ తీసిపెట్టి బాడకావు లంగబడకా ఎందుకు వచ్చారా మా ముందరకు ఎందుకు వచ్చారా ఎందుకు కారమ్మట ఎందుకు వచ్చారు బద్మాసములా పడుకున్నారా మాకు ఆగమనం చేసారు అది తిట్టారు అంటే ఇంకా మిమ్మల్ని తిట్టారు మిమ్మల్ని తిట్టి ఊరు బయట బయట వేసి నన్ను తోసేశారు నిన్ను తోసేశారు తోసేసి నిన్ను తోసేసి ఊరు బయట మీ తమ్ముని కింద పడేసి మా తమ్ముని ఎత్తేశారు రోడ్ మీద ఎత్తేశారా కొంచెం గైడ్లా ఇసిరేశారు గడ్డిలో ఇసిరేశారా గడ్డిలో ఇసిరేసి వాళ్ళు వెళ్ళిపోయారు మనం ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చా ఇన్ఫర్మేషన్ అందరిని ఆపుతున్నా ఏ బండి వస్తే ఆ బండిని ఆపుతున్నా ఆపుతున్నా ఎవరు ఆపలేదా ఇద్దరు ముగ్గురు ఆపిరు కానీ ఏమైంది బాబు అని అందరు ఇచ్చారు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తే ఇంకా అందరికి రికార్డ్ అవుతాయి మా ఊరు వాళ్ళు వచ్చారు మీ ఊరులో వచ్చి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మీ తమ్ముడు ఏమైనా కొంచెం ప్రాణం అప్పుడు ఏం లేదు స్పాట్ అయ్యింది అప్పటికి చనిపోయాడు ఇంత బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఇలా జరగడము అయితే ఇప్పుడు మీ అమ్మగారు ఇప్పుడు మీ ఇంట్లో మీ నాన్నగారు చనిపోయారు చనిపోయారా మీ నాన్నగారు చనిపోవడం మీ అమ్మకు ఉన్నది మీరిద్దరే నువ్వు అన్న తమ్ముడు మీ ఉన్నది ఇద్దరే చేయబట్టి తండ్రి మీ భర్త చనిపోవడం ప్లస్ ఇంట్లో ఒక ఉన్న చిన్న కొడుకు చనిపోవడం వల్ల ఆమె చాలా ఆమె గర్భశోకం ఇంత అంతా కాదు చాలా గర్భశోకం అనుభవిస్తుంది ఆమె రహదారి భద్రత మనందరి బాధ్యత రోడ్డు మీద అలా వాహనం నడిపినప్పుడు ఏదైనా బాబు ఏదైనా అడ్డం వచ్చినా ఏదైనా కూడా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ ఇప్పాల్సిన బాధ్యత మనది అంతేగాని మనం రోడ్డు మీద తీసుకుపోయి బాబుని అలా అంత ఘోరంగా ఒక రోడ్డు పక్కన తోసేసి నానా బోతులు తిట్టి చేసి వాళ్ళని మొత్తం రోడ్డు మీద ఒక పక్కకి వాళ్ళ అందరిని కూడా తోసేసి నోటికొచ్చిన మాటలు బద్మాష్ గిద్మాష్ అని తిట్టి చేసి వాళ్ళ వెళ్ళిపోయారు వాళ్ళు ఇది మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఇది వాళ్ళు చేసింది చాలా తప్పు ఆ తల్లి గర్భశోకం ఆ పాపం మాత్రం 100% తగ్గుతుందని నేను చెప్తున్నాను మీరు డ్రైవింగ్
చేసినప్పుడు కంపల్సరీ మీరు ఒక ఊరు వచ్చేటప్పుడు కంపల్సరీ స్లోగా పోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అంతేగాని 100-200 స్పీడ్లో పోతే ప్రజలు ఆ ఊర్లో ఉన్న ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం అటు ఇటు దాటుతుంటారు. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు 100-170 స్పీడ్లో పోయి పిల్లల్ని కొట్టి వాళ్ళని తిట్టుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదు. ఇది మాత్రం చాలా తప్పు. రహదారి భద్రత కంపల్సరీ పాటించాలి. మన చిన్న సైకిల్ ఒక చిన్న సైకిల్ బాబుకు దెబ్బ తగిలితేనే మనం తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి ఇంటికి అక్కడ ఇసిపెడతాం. అలాంటిది ఆ బాబుకి యాక్సిడెంట్ అయితే ఆ బాబుని తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని నమ్మబలికి ఊర్లో అందరూ వచ్చి గుమ్మిగూడితే ఎటు ఎటువంటి కేసు అవుతుందో ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ప్లాన్తో ఆ బాబుని కారులో ఎక్కించుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి ఎక్కడో ఊరు బయట తీసుకెళ్ళి ఆ ఊరు బయట నానా బూతులు తిట్టి చనిపోయిన ఆ బాబును ఒక పక్కకు చెట్టలు పడేసి ఇతను అన్నను కూడా తిట్టి వెళ్ళిపోవడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు బ్రదర్. ఇది మాత్రం చాలా తప్పు. నేను మాత్రం దీన్ని ఖండిస్తున్నాను. ఇటువంటిది మాత్రం ఎప్పుడు చేయకండి. మీరు కంపల్సరీ ఎటువంటి మ్యాగ్నమ్ స్లోగా వెళ్ళండి. ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏదైనా వాళ్లకు మీరు ట్రీట్మెంట్ ఇప్పించాలి. మీకు ఎటువంటి కేసులు అయితే కాదు. ఇప్పుడు మీరు ఆ బాబుని అంతా ఘోరంగా ఢీ కొట్టి ఒక పక్కన చిట్టలో ఇసిరేసి చేసి పోవడం అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మాత్రం క్షమించారనేది. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. చెప్పమ్మా చెప్పమ్మా నువ్వు బాబుకు ఆ రోజు యాక్సిడెంట్ అయితే చనిపోయిండుగా ఇప్పుడు ఎట్లా వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఏమిటి ఎట్లా ఉంది ఇలా చెప్పండి అమ్మ దాని గురించి. ఏముంది అయ్యాలి చేయలేడు అమ్మలేడు అంటే మా అమ్మడి తలిస్తే మనుషులు అమ్మటేదో కోసుకొని పోయాడు. మేము అందరం ఆడ ఈడ ఉంటే వాళ్ళు ఆడ అప్పుడే తిని పోయి పువ్వులు దింపుకుంటారు. అంతే 10 నిమిషాలనే తేడా. రోడ్ ఆడ ఉంటే ఇట గడ్డ మీద ఉండి తెంపితే అట్టా కోసుకుంటూ వచ్చారు లంజ కొడుకు. ఇంతనే దోల్సారు బాడకావాలి 100 ఫీట్ల మీద. పోయి వీళ్ళని చంపకపోయింది కానీ మేము కానలే. అప్పుడు అనుకున్నాం పొరగాడు దచ్చిన సచ్చిన అయితే ఇది బండి అని. అంటే బండి మీరు చూసారు అమ్మ ఎవరన్నా అప్పుడు? అప్పుడు చూడలేమ్మా. మేము అన్నాలు తింటుంటేనే చంపకపోయిండ్రు. అక్కడ తెచ్చింది మాకేమరికి ఇద్దరిని వేసుకొని వెళ్ళిండు. ఇద్దరిని వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది. ఆ నుంచి ఇట్ట పోయిండు పక్క మటి పరడ దూగుడం అట్ట పోయిండు. ఈ మెయిన్ రోడ్ నుంచి పోలే పక్క మటి పోయిండు అటు చిట్టాల కానించి అటు యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ఉన్నాము. అయితే ఆ రోజు యాక్సిడెంట్ ఎలా అయింది ఏంది అనేది వాళ్ళ అన్నగారైన కొంపేలి శివసాయిని అడిగి తెలుసుకుందాం. శివసాయి ఆ రోజు యాక్సిడెంట్ అయిన స్పాట్ ఎక్కడమ్మా? ఇదేనా? ఇదే స్పాట్ యాక్సిడెంట్ అయింది. అయితే ఎలా జరిగిందమ్మా? దేవుళ్ళని వచ్చారు పూలు ఏది పూలు రోడ్డు మీద అవతల పోయి ఇవతల పూలు తెంపుకొని కారు స్పీడ్ పెంచింది. అయితే ఆ పూలని తెంచుకుందామని అవతల పోయి పూలు తెంచుకొని ఇటు వస్తున్న క్రమంలో అవతల నుంచి కట్టంగూరు అంటే ఈ ఫ్లైఓవర్ దిగి వస్తున్న కారు అతి వేగంగా వచ్చి మీ తమ్ముని గుద్దింది. మరి గుద్దిన తర్వాత అతను మరి ఇక్కడ ఇంత జనం ఇంతమంది ఎవరు లేరా జనాలు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు సార్ కారు తీసుకొని మళ్ళీ అట్లా. అయితే ఫ్రెండ్స్ ఆ రోజు ఏమైందంటే వచ్చి తన తమ్ముడిని గుద్దిన తర్వాత అతను ఎమ్మటే ట్రీట్మెంట్ చేయిస్తానని నమ్మపలికి ఎమ్మటే ఈ రాంగ్ రూట్ నుంచే మళ్ళీ రివర్స్ తీసుకుపోయి కట్టంగూరు హైవే మీద నుంచి పోకుండా కట్టంగూరు గ్రామంలో నుంచి వేరే షార్ట్కట్ ఊర్ల మీద నుంచి తన తమ్ముడిని తీసుకుపోయి చెట్ల పొదల్లో పడేసి నానా బూతులు తిట్టి అట్టించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానని నేను నా హృదయపూర్వకంగా తెలుపుతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్ ఇండియన్ సేఫ్టీ రైడర్. బై బై. సీ యూ.